సో అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిషాలయంకి సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువుగారు మనతో ఉన్నారండి. సో ఎవరు చెప్పలేనటువంటి విషయాలు ప్రకృతికి సంబంధించినటువంటివి కాకుండాను వైద్య విషయానికి సంబంధించినటువంటివి చాలా వరకు ఈ తరంలో మనుషులు నమ్మే విధంగా తను చేసేటువంటి విద్యను అందరికీ తెలిసేలాగా సో మనకు తెలియజేయడం జరుగుతుంది. తను ఎవరో కాదండి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. నమస్కారం. సో నెక్స్ట్ గురువు గారు, ఇప్పుడు మనము సిఏ ప్రకారంగా చూసుకున్నాము. సో నెక్స్ట్ ఇంజనీరింగ్స్ కావాలని కూడా చాలా వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పిల్లలు. బీటెక్ చేసి మళ్ళీ అదర్ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా చేతిలో ఎలాంటి రేఖలు ఉండాలి? ఇప్పుడు మన భారత మన తెలంగాణలో మటుకు మొత్తం ఇంజనీర్లే ఉన్నారు. ప్రతి ఇంటికి ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు జాబులు ఎక్కడా రావట్లేదు. అసలు ఇంజనీరు ప్రొఫెషనల్లో రాణించాలంటే చేతిలో ఇలాంటి రేఖలు ఉండాలి కంపల్సరీ. ఇంజనీరింగ్ అంటే ఈ మన వేల యొక్క కొనలు చతురస్రాకారం ఉండాలి. అంటే అందరికీ ఇట్లా రౌండ్గా ఉంటాయి, ఇట్లా కాకుండా ఇట్లా మనం గోరు తీసినప్పుడు చతురస్రాకారం కనబడుతుంది, అలా ఉండాలి. ఈ వేల యొక్క రెండవ కనుపులు రెండు గీతలు ఉండాలి. అంటే ఇట్లా మన యవం గుర్తులాగా ఉండాలి ఇవన్నీ. ఈ బొటన వేలు కూడా రెండు సమభాగాలుగా ఉండాలి, మొదటి పర్వము రెండవ పర్వము. ఇక ఈ గ్రహస్థానాలు మొత్తం ఫ్లాట్గా ఉండాలి. అంటే ఎవరైనా బక్క చిక్కిన వ్యక్తి యొక్క చేయి చూస్తే ఫ్లాట్గా ఎలా ఉంటుందో ఆ విధంగా ఫ్లాట్గా ఉండాలి. ఇక బుధస్థానంలో మటుకు రెండు నిలువు రేఖలు ఉండాలి. ఇంకా కుజస్థానం అంటే జీవిత రేఖ శిరోరేఖ అని ఉంటుంది. ఇక్కడ మొదటి కుజస్థానం, ఇక్కడ రెండో కుజస్థానం అంటాము. ఇక్కడ మటుకు కొద్ది హైట్ ప్లేస్ ఉండాలి. ఇక ఇది రవిరేఖ కింద ఒక నిలువు రేఖ హృదయ రేఖ వరకు చాగాలి. భాగ్యరేఖ కూడా ఒక నిలువు రేఖ భాగ్యరేఖ ఉండి ఇక్కడ బుద్ధి శిరోరేఖను దాటేసి కింది వరకు ఉండాలి. మనకు చేతిలో కూడా రెండు కంకణ రేఖలు ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తులే ఇంజనీరింగ్లో రాణించగలుగుతారు. మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంజనీరింగే చదువుతున్నారు. అయితే అందరూ ఏం చేస్తారంటే ఏదో జాయిన్ చేసిరు అని చెప్పి అందులో పోయి జాయిన్ అయిపోయి చదవడం జరుగుతుంది. ఇలాంటి రేఖలు లేని వ్యక్తులు ఇంజనీరింగ్ చదివినా కానీ లాస్ట్కు తక్కువ శాలరీకి ఏనో దగ్గర సంబంధం లేని జాబ్ చేయడం జరుగుతుంది. బాగా ఇంజనీరింగ్గా ఎదిగి సమాజంలో పెద్ద స్థానాలకు పోయి వేరే దేశాల్లో పోయి జాబులు చేయాలి, లేకపోతే ఎక్కువ శాలరీ తీసుకొని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఇలాంటి వ్యక్తులు అయితేనే చేయగలుగుతారు. మిగతా వాళ్ళు మామూలుగా ఇలాంటివి లేకుండా ఏదో చదివిన వ్యక్తులు ఉంటే మామూలుగా వాళ్ళ యొక్క లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు డబ్బులు సంపాదించలేరు, సమాజంలో పేరు రాదు. కాబట్టి మీరు ఈ రేఖలను చూసిన తర్వాత ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తులే ఇంజనీరింగ్లో ముందుకు పోవాలి. లేని వాళ్ళు వేరే వాటి వృత్తులను ఎన్నుకొని వేరే దిక్కు అంటే వేరే చదువు చదివి ఆయా అనుకూలమత ఏ రేఖలు బాగుంటే ఏం చదవాలనేది తెలుసుకొని అది చదివితే బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈరోజు మాకు అరచేతిలో ఉన్నటువంటి రేఖల గురించి అలాగే బొటన వేలికి సంబంధించిన దాని గురించి చాలా వరకు మంచిగా వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.